వంట నూనె ధరలు భగ్గుమంటున్నాయి కారణం నూనె గింజలను పండించే రైతుల సంఖ్య నానాటికీ తగ్గిపోవడమే నిజానికి సంప్రదాయ పంటలైన వరి పత్తి వంటి పంటల సాగుతో పోలిస్తే నూనె గింజల సాగు ఎంతో లాభదాయకంగా ఉంటుంది వరి సాగు వద్దంటున్న ఈ పరిస్థితుల్లో నూనె గింజల సాగు రైతు ముందున్న మంచి ప్రత్యామ్నాయం అంటున్నారు వ్యవసాయ నిపుణులు ఒకసారి నాటుకుంటే ముప్పై ఏళ్ల పాటు దిగుబడిని ఇచ్చే ఆయిల్ ఫామ్ సాగు రైతన్నకు దీర్ఘకాలిక లాభాలను పంచడం ఖాయమని చెబుతున్నారు పైగా ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో ఆయిల్ ఫాము సాగుకు మరింత మంది రైతులు ముందుకు రావాలని సూచిస్తున్నారు ఈ నేపథ్యంలో జైశంకర్ భూపాలపల్లి జిల్లాలో రైతున్న పొలినేని రాజేశ్వరరావు సాగు చేస్తున్న ఆయిల్ ఫామ్ సాగుపై సాక్షి సాగుబడి ప్రత్యేక కథనం వరికి ప్రత్యామ్నాయ పంటగా దేనిని ఎంచుకున్నా అవన్నీ ఫామ్ ముందు దిగదుడిపోయినని చెప్పాలి ఎందుకంటే ఆయిల్ ఫామ్ సాగుతో రైతుకు అనేక రకాల ప్రయోజనాలున్నాయి ఒకసారి నాటుకుంటే దాదాపు ముప్పై పాటు పంట దిగుబడి వస్తుంది అంతేకాకుండా ఫామ్ చెట్ల మధ్య అంతర పంటలుగా ఎన్నో రకాల కూరగాయలు ఆకుకూరలు సాగు చేసుకోవచ్చు ఇక ఆయిల్ ఫామ్ పంటను దళారులకు అమ్మే అవకాశం లేదు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఫ్యాక్టరీలకు నేరుగా తరలించవచ్చు ధర దక్కదన్న బెంగ కూడా ఉండదు అందుకు కారణం మార్కెట్లో ఆయిల్ ఫామ్ పంటకు పోటీ అనేదే లేదు మార్కెట్లో నూనెకు మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఆయిల్ ఫామ్కు మంచి ధర దక్కే అవకాశం కూడా ఉంది అందుకే వరి సాగు వద్దనుకునే రైతులు ఆయిల్ ఫామ్ పంటను వేసుకుంటే మంచి లాభాలు పొందే అవకాశం ఉంది ఆయిల్ ఫామ్ సాగును తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో రైతులు కూడా ఈ పంట సాగుకు ముందుకు రావాలని సూచిస్తున్నారు వ్యవసాయ నిపుణులు జైశంకర్ భూపాలపల్లి జిల్లాలో నలభై తొమ్మిది వేల ఎకరాల్లో ఆయిల్ఫామ్ సాగును లక్ష్యంగా నిర్ణయించుకుని ఆ మేరకు రైతులను ప్రోత్సహిస్తున్నారు జిల్లా కేంద్రం సమీపంలో ఏర్పాటు చేస్తున్న ఆయిల్ ఫామ్ మిల్కు నేరుగా పంటను తరలించేలా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు ఒక్కో ఆయిల్ ఫామ్ మొక్క ఖరీదు నూట నలభై రూపాయలు కాగా తొంభై రూపాయల చొప్పున ప్రభుత్వం సబ్సిడీ అందిస్తోంది దీంతో కేవలం నలభై రూపాయలు మాత్రమే రైతన్న భరించాలి మొక్కలను సబ్సిడీపై అందిస్తున్న ప్రభుత్వం పంట చేతికొచ్చే మూడేళ్ల దాకా అంతర పంటల సాగు కోసం కూడా రకరకాల సబ్సిడీలను అందజేస్తోంది అంతేకాదు తక్కువ నీటితో సాగు చేసుకునేలా డ్రిప్ సిస్టమ్ ఏర్పాటు చేసుకునేలా కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది డ్రిప్ పరికరాలకు అయ్యే ఖర్చులో తొంభై శాతం ప్రభుత్వమే భరిస్తుంది కేవలం పది శాతం ఖర్చుతో ఆయిల్ పంప్ తోటకు డ్రిప్ సిస్టమ్ ఏర్పాటు చేసుకునే వెసులుబాటు కూడా ఉంది పంట దిగుబడి మొదలైన మూడో సంవత్సరం నుంచి ఆరు సంవత్సరాల దాకా హెక్టారుకు ఇరవై టన్నుల దాకా దిగుబడి వస్తుంది ఏడో సంవత్సరం నుంచి ఇరవై సంవత్సరాల పాటు హెక్టారుకు ముప్పై టన్నులకు పైగానే దిగుబడి వస్తుంది అంతర పంటల ద్వారా వచ్చే ఆదాయం వీటికి అదనమనే చెప్పాలి ఆయిల్ఫామ్ చెట్ల మధ్య అంతర పంటలుగా పసుపు వేరుశెనగ మినుములు వంటి పప్పు ధాన్యాలను సాగు చేసుకోవచ్చు కేవలం ఒక పంటను మాత్రమే సాగు చేసుకునే రైతులు రకరకాల తెగుళ్ల కారణంగా లక్షలాది రూపాయలు నష్టపోతున్నారు ఇలా అంతర పంటలుగా వేసుకోవడం వల్ల రైతులు నష్టపోయే అవకాశాలు కూడా చాలా వరకు తగ్గుతాయి ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలను అందిపుచ్చుకుంటూ తనకున్న పదమూడు ఎకరాల భూమిలో రకరకాల పంటలు సాగు చేసుకుంటూనే ఆయిల్ ఫామ్ మొక్కలను కూడా పెంచుతున్నారు రైతు పొలిని రాజేశ్వరరావు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం రంగాపురం గ్రామానికి చెందిన రైతు రాజేశ్వరరావు గతంలో ఎన్నో రకాల పంటలు సాగు చేశారు మిర్చి సాగుతో దాదాపు ఇరవై లక్షల రూపాయలు నష్టపోయారు దీంతో పంట మార్పిడి చేయాలనే ఆలోచనతో ఈ ఏడాది ఆయిల్ ఫామ్ను సాగు చేస్తున్నారు మిర్చి సాగులో వచ్చిన నష్టాలను భరించలేక ప్రత్యామ్నాయ పంటల గురించి ఆలోచిస్తున్న తరుణంలో ఆయిల్ ఫామ్ గురించి తెలిసిందని స్థానిక ఎమ్మెల్యే ప్రోత్సాహంతో పదమూడు ఎకరాల ఆయిల్ ఫామ్ ను సాగు చేస్తున్నానని చెబుతున్నారు రైతు రాజేశ్వరరావు ఈ ఖమ్మం అశ్వరావుపేట పెడ్ కంపెనీని చూసడానికి అక్కడ ఉన్న తోటలు చూడడానికి తీసుకెళ్ళడం జరిగింది అక్కడికి వేయినాం చూసినాం సరే పర్లేదు వాళ్ళు అక్కడ ఉన్న అనుభవాగ్ఞలు చెప్పారు మేము పోయిన తర పోయినసారి జనవరిలో జనవరిలో పోయినట్టున్నాం పోయినప్పుడు వాళ్ళకు ఆ టైంలో మన గవర్నమెంట్ రేటు పన్నెండు వేలు ఉంటే వాళ్ళకి అప్పటికే పదహారు రూపాయలు పలుకు పలుకుతుంది ఈ ఆయిల్ ఫామ్ అయితే వాళ్ళు చెప్పారు ఇది చేసుకుంటే బాగుంటుంది పంట బాగా వస్తుంది కాకపోతే దీనికి నీటి వసతి బాగుండాలి చెట్టు ఇవాళ నేను ఇది ఏం చేస్తుంది అని అంటే అది అదే చేసి చూపిస్తుంది ఇలా మంచిగా చేసుకుంటే మంచిగా నీళ్లు పారితే బాగుంటుంది అని చెప్పని అక్కడ ఉన్న అనుభవాగ్యులు కూడా మాకు చెట్టు చెప్పడం జరిగింది ఆ ఫ్యాక్టరీ చూడ చూడడం జరిగింది ఫ్యాక్టరీ కూడా బాగానే ఉంది నడుస్తుంది అప్పుడు ఎప్పుడు వాళ్ళు చెప్పబడినారు అందు అప్పుడు ఇంట్రవర కాలంలో ఇక్కడ మాకు పోండి శ్రనేసి ఒక ఫ్యాక్టరీ ఇస్తే ఆ ఫ్యాక్టరీ కొంచెం ఇబ్బంది పెట్టింది తర్వాత చంద్రశేఖరరావు వచ్చినాక మళ్ళీ ఒక ఫ్యాక్టరీ ఇచ్చిండు ఆ ఫ్యాక్టరీతో మేము బాగుపడతాను చాలా బాగున్నదని చెప్పని చెప్పి అక్కడ ఉన్న నాగేశ్వరరావు అంటే అప్పుడు ఎంతో మాజీ మినిస్టర్ చేసిండు అతను కూడా మాతో పాల్గొని అన్ని విషయాలు చెప్పడం జరిగింది అప్పుడు మేము అనుకున్న ఇన్ని రోజుల నుంచి కూడా చూసినా మరి ఎట్లా ఏం చేద్దాం అంటే అప్పుడు ఈ యొక్క మొక్కలు ఆయిల్ ఫామ్ మన జిల్లా జిల్లాలకు కొన్ని జిల్లాలకు ఒక కంపెనీ ఆ కంపెనీకి ఒక కంపెనీకి నలభై తొమ్మిది వేల ఎకరాల భూమి ఈ చెట్లు నాటడం కావాలి అయినాక ఆ ఫ్యాక్టరీ నడుస్తుంది అని చెప్పి చెప్పారు ఆ ఫ్యాక్టరీ కూడా మనకు శాంక్షన్ ఇచ్చారు అది చైన్పాక ఏరియాలో ఫ్యాక్టరీ వేయడానికి ఈ యొక్క రమణి గారి ఆధ్వర్యంలో ఆ ఫ్యాక్టరీ పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు మేము నేను చూసింది ఏంటంటే ఇంత సచ్చి సచ్చి కొంత భూములు కూడా అమ్ముకునే పరిస్థితికి వచ్చింది ఇప్పటికీ యాభై దాదాపు యాభై అరవై లక్షల అప్పు ఈ ఐదారు సంవత్సరాల నుంచి కావడం జరిగింది కాబట్టి ఇక ఈ అప్పులు తట్టుకోలేక ఈ మిర్చి పెట్టలేము అని చెప్పనే దుస్థితికి వచ్చి ఇవాళ ఈ ఒక్క సంవత్సరం ఇప్పుడు పెట్టిన మిర్చికి పదహారు లక్షల నష్టం జరిగింది కాబట్టి ఇక దీంతో మనం తట్టుకోలేము మనం ఏం చేయలేము అని చెప్పని ఆలోచనలో నేను ఆయిల్ 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 ఫామ్ పెడదామని చెప్పని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది ఉద్యానవన శాఖ దగ్గరికి వెళ్తే ఉద్యానవన శాఖ వాళ్ళు వాళ్ళు అప్లికేషన్ ఇవ్వమన్నారు అప్లికేషన్ ఇచ్చినాము ఇచ్చినాక ఎంబడే నాకు ఇప్పుడు కావాలని చెప్పాలంటే కొన్ని మొక్కలు ఉన్నాయి మొదటి పదకొండు నెలలు దాదాపు ఇంకో పదిహేను రోజులైతే పన్నెండు నెలల మొక్కలు అప్పుడు మేము ఈ మొక్కలు మొక్కలు తెప్పించి రమణారెడ్డి గారు ఒక పెట్టి పెంచడం జరిగింది మొక్కకు మొక్కకు మధ్య తొమ్మిది మీటర్ల దూరంతో ఎకరానికి యాభై ఆరు మొక్కల చొప్పున పదమూడు ఎకరాల్లో ఏడు వందల పదిహేను మొక్కలు నాటారు నీటి కోసం డ్రిప్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేసుకున్నారు ఆయిల్ ఫామ్ పంటకు చీడపీడల బెడద కూడా తక్కువే కాబట్టి పురుగు మందుల ఖర్చు కూడా పెద్దగా ఉండదు పంట దిగుబడి బాగా వచ్చేందుకు గో ఆధారిత సేంద్రియ ఎరువులనే వాడుతున్నారు రైతు రాజేశ్వరరావు ఈ ఆయిల్ ఫామ్ మొక్కలను మనం డిస్టెన్స్ లా ఎటు తొమ్మిది మీటర్లు ఇటు తొమ్మిది మీటర్లు పెడితే ఒక ఎకరానికి అది మూలలు ఇట్లా సమానంగా ఉంటే యాభై ఆరు యాభై ఏడు రావచ్చు లేకపోతే లాస్ట్ యాభై ఐదు మొక్కలు అయితే కంపల్సరీ యాభై ఐదు మొక్కలు పడుతున్నాయి ఎకరానికి ఎకరానికి యాభై ఐదు ముక్కలు పడుతున్నాయి అట్లనే అందుకే నేను పదమూడు ఎకరాల చిల్లర పదమూడు నర అవుతుంది అలా కొంత మూలలు ఇట్లా ఉన్నాయి కాబట్టి మనకు మూ ఏడు వందల ఇరవై ముక్కల దాకా పట్టినాయి ఏడు వందల ఇరవై ముక్కలు పట్టినాయి కాబట్టి ఇక్కడ మనకు ఒక్కొక్క ముక్కకు తొమ్మిది మీటర్ల విడేల్పు ఉన్నది కాబట్టి ఇంకా అంతర పంటలు మనకు మూడు నుంచి నాలుగు సంవత్సరాలు అంతర పంటలు కానీ తీసుకోవచ్చు కాబట్టి తొమ్మిది డైమండ్ ఆకారం ఇది మళ్ళీ ఎటు చూసినా నాలుగు దిక్కుల లైన్స్ ఎటు చూసినా లైన్స్ అవుపడతాయి ఎటు చూసినా కానీ డైమండ్ ప్రకారంగా మన సమానంగా కాదు పెట్టింది డైమండ్ అని దీన్ని డైమండ్ ప్రకారం అని అంటారు కాబట్టి ఇది మొత్తం మీద మాత్రం ఒక్కొక్క ఒక్కొక్క ముక్కకు తొమ్మిది మీటర్ల వెడల్పుతోని పెట్టినాం ఒకసారి వేసుకుంటే ముప్పై ఏళ్ళ పాటు దిగుబడి వస్తుందని చెబుతున్నారు మరి హెక్టార్కు మేర దిగుబడి వస్తుంది టన్ను ఆయిల్ ఫామ్కు ప్రస్తుతం ఎంత ధర దక్కుతోంది ప్రభుత్వం నుంచి అందుతున్న ప్రోత్సాహకాలేవి తదితర వివరాలను రైతు రాజేశ్వరరావు మాటలోని విందా ఆయిల్ ఫామ్ను నూనెగా మార్చేందుకు ఫ్యాక్టరీల ఏర్పాటు అవసరమవుతుంది అందుకోసం ప్రభుత్వం కూడా భారీగానే కసరత్తు చేస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్రాంతాలను ఎంపిక చేసి ఒక్కో ప్రాంతంలో నలభై తొమ్మిది వేల ఎకరాల్లో సాగు చేసే ఆయిల్ ఫామ్ను ప్రాసెస్ చేసే సామర్థ్యంలో ఫ్యాక్టరీల ఏర్పాటుకు ముందుకొస్తోంది అంటే ఎంపిక చేసిన ప్రాంతాల్లో కేవలం నలభై తొమ్మిది వేల ఎకరాల్లో మాత్రమే ఆయిల్ ఫామ్ సాగుకు అనుమతి ఉంటుంది ఆ తర్వాత అదనంగా ఒక్క ఎకరాలో కూడా ఆయిల్ ఫామ్ను సాగు చేయడానికి అవకాశం ఉండదు అందుకే ఆసక్తి ఉన్న రైతులను గుర్తించి తగిన ప్రోత్సాహకాలు అందించడం ద్వారా నిర్ణయించుకున్న లక్ష్యాన్ని అందుకునేలా ఓ ప్రణాళిక ప్రకారం ఆయిల్ ఫామ్ సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది ఈ ఉద్దేశంతోనే తాను కూడా ముందుగానే ఆయిల్ పంప్ సాగు చేస్తున్నానని చెబుతున్నారు రైతు రాజేశ్వరరావు ఈ మొక్కలు నేను నాకు ఉన్నది పదమూడు నర పదమూడు ఎకరాల నెరలా దాదాపు ఏడు వందల పదిహేను మొక్కలు ఇరవై మొక్కల దాకా పడుతున్నాయి ఇరవై ఏడు వందల ఇరవై మొక్కలు పడుతున్నాయి కాబట్టి ఈ మొక్కలు తీసుకొచ్చినాము ఆల్రెడీ పెట్టడం జరుగుతుంది అయిపోతుంది ఇలా కానీ దీనికి ప్రత్యేక ఏంటంటే ఇవాళ మనం మొక్కను మన పసిపిల్లను దాదుకున్నట్టు మూడు సంవత్సరాల దాకా దాన్ని మంచిగా కాపాడి మంచిగా లేపి మనం దీనిలో అంతర పంటగా పల్లి కానీ మక్క కానీ పెసర కానీ లేకపోతే మళ్ళీ మిర్చి కూడా వేసుకోవచ్చు కానీ మిర్చి తోలి ఇవ్వద్దని ఆలోచనతోనే పాయిల్ ఫామ్ పెట్టడం జరుగుతుంది కానీ ఇక ఒక మూడు సంవత్సరాల తర్వాత నాలుగో సంవత్సరం మనకు ఓ మూడు టన్నులు రెండు టన్నులు మూడు టన్నులు నాలుగు టన్నులు నాలుగో సంవత్సరం వస్తుందని చెప్పి అక్కడ మనకు మేము బీనకాడ అసరాపేటలో చెప్పడం జరిగింది నాలుగో సంవత్సరం కంపల్సరీ పంట ఎంతో కొంత వస్తుంది నాలుగు నాలుగు టన్నులు వస్తుంది ఐదో సంవత్సరం ఆరు టన్నులు ఏడేమి టన్నులు వస్తుంది ఆరో సంవత్సరం పది టన్నులు పన్నెండు టన్నులకు రావచ్చు ఏడు ఎనిమిదో సంవత్సరంలో మనకు తగ్గట్టుగా పది నుంచి పదిహేను టన్నుల దాకా రావాలి రావచ్చు అని చెప్పని చెప్పారు కాకపోతే అక్కడి భూములకు వాళ్ళ భూములు వేరు మన భూములు వేరు మన భూములలోనే పంట ఎక్కువ వస్తుంది ఆలోచన నాకు వచ్చింది కాబట్టి ఈ యొక్క ఆయిల్ ఫామ్ మొక్కలన్నీ తెచ్చి పెట్టడం జరుగుతుంది దీంతో ఇప్పుడు యాభై రూపాయలకు మొక్క పోతే తవ్వడానికి ఒక డెబ్బై రూపాయలు పోతే మళ్ళీ ఇంత డ్రిప్పుకు డ్రిప్పు కూడా కట్టాలి సబ్సిడీ డ్రిప్పు నైంటీ పర్సెంట్ డ్రిప్ ఇస్తామని అన్నారు ఇవన్నీ వాళ్ళు చెప్పి చే చేయడం జరుగుతుంది కాబట్టి దీనికి ఏంటంటే నలభై తొమ్మిది వేల ఎకరాలంటే ముందు ముందు వరుసలా ఉండాలనే ఆలోచనలోనే నేను ముందుకు వెళ్ళిపోతున్నా కాకపోతే అంటే వెనక వెనక పోయి వెనక పెడితే మళ్ళీ వెనకబడిపోయినట్టు అవుతుందని చెప్పని పెట్టడం జరుగుతుంది నలభై తొమ్మిది వేల ఎకరాల భూమి అయ్యింది అంటే ఒక్క ఎకరానికి కూడా మళ్ళీ ఇవ్వడం జరగదు అని చెప్పని చెప్పడం జరిగింది కాబట్టి అందుకే నేను ముందుగా ఫస్ట్ మొక్కలే కావాలని చెప్పని కోరుకొని తెచ్చుకొని పెట్టడం జరుగుతుంది కాబట్టి దీన్ని కొంత చేద్దామని ఆలోచనలా చేస్తున్నాం దీని పద్ధతులు కూడా కొన్ని చెప్పారు ఇంకా చెప్పబోతున్నారు విద్యన శాఖలు కానీ ఈ ఆయిల్ పెడ్ కంపెనీ కంపెనీ వాళ్ళు కూడా ఈ ఫామ్ ఆయిల్ కంపెనీ ఆయిల్ పెడ్ ఒక ఫ్యాక్టరీ వాళ్ళు కూడా మన దగ్గరికి వచ్చి మన దగ్గర పడి చెట్టు మొక్కను ఎట్లా పెట్టాలి ఏం పెట్టాలి ఎట్లా చేయాలని చెప్పి అని చెప్పి పెట్టి జరుగుతుంది ఆయిల్ పామ్ సాగుపై రైతులకు అవగాహన లేకపోవడంతో అనుభవం ఉన్న కార్మికులతో మొక్కలను నాటిస్తున్నారు రైతు రాజేశ్వరరావు రెండు అడుగుల వెడల్పు రెండు అడుగుల లోతుతో గుంతలను ఏర్పాటు చేసి ఈ మొక్కలను నాటుకోవాలి గాలి బాగా ఆడేలా డైమండ్ ఆకృతిలో మొక్కలను నాటుకుంటే అంతర పంటల సాగుకు కూడా అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు కార్మికులు ఇది ఎట్లా పెట్టాలంటే ఒక ఒక చెట్టుకు ఇంకో చెట్టుకు నైన్మీటర్ డిఫరెంట్ లో పెట్టాలి ఒకదానికి ఒకటి మళ్ళీ ఒకదానికి చూస్తే స్ట్రెయిట్ లైన్ వస్తుంది మళ్ళా ట్రాంగిల్ లెక్క వస్తుంది అది మేము ఎట్లా చేస్తామంటే మేము ఇక్కడ చేసేది కుల్లి పని తిని కుల్లి లెక్క కాదు కాంట్రాక్ట్ లెక్కనే ఎట్లా ఉంటే నైన్ టూ టూ ఫీట్ స్క్వేర్ మళ్ళీ కింద టూ ఫీట్స్ లోతు అట్లా తీయాలి యాక్చువల్గా ఇంకా దాన్ని తీసిన తర్వాత దీన్ని పెట్టే ముందు కొంచెం అంటే ఎరోషన్ అయ్యేటట్టు ఎయిర్ దాంట్లో ఆడేటట్టు కొంచెం మట్టి లోపల పోసి తర్వాత ఒక అంటే ఒక ఫీట్ మందం పోసి తర్వాత చెట్టు లోపల నాడతాం ఇది ఈ ప ఈ పంట రావడానికి ఎంత టైం అంటే మూడు సంవత్సరాలు పడతాయి మినిమం మూడు సంవత్సరాలు ఆ మూడు సంవత్సరాల లోపు మనం ఏమేమి పెట్టుకోవాలో కూడా వీళ్ళు ఎవరైతే దీన్ని యూజ్ చేస్తున్నారో వాళ్ళు మనకి చెప్తారు ఏ పంటలు వేసుకోవాలి తర్వాత షాడో అంటే దీన్ని పెద్ద దీన్ని ఈడస్తాయి కదా షాడో కింద పెరిగే చెట్లు ఏమేమి ఉంటాయో ఆ పేర్లు కూడా వాళ్ళు చెప్తారు అవి కూడా పెట్టుకోవచ్చు మనం దీనివల్ల మంచి లాభాలు ఉంటాయి ఇవి ఎందుకు అంటే మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకుంటే మనం మిర్చి అవన్నీ మిర్చి ప్లేస్ కాటన్ అవన్నీ చూసుకుంటే చాలా నష్టాలు వస్తున్నాయి ఏదేదో వైరస్ ఏదేదో రోగాలు వచ్చి పంట మనకు ఎక్కువ దిగుబడి వస్తలేదు కాబట్టి ఇది ఆల్టర్నేట్గా చూసుకుంటే మనకు ఆ పంట వస్తుంది ఈ పంట కూడా వస్తుంది